ఎంతో సింపుల్గా సాంప్రదాయ పద్ధతిలో కొంతమంది మిత్రుల సమక్షంలో తన భర్త చడనిచ్చిన సర్ప్రైజ్కి అవాక్ అయిపోతూ తన బేబీ షవర్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఆనందంగా వాటికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది ఉపాసన కొనితెల. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అయిన రామ్ చరణ్ మరియు ఉపాసన కొనితెల గత ఏడాది డిసెంబర్లోనే వీరిద్దరు త్వరలోనే పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు, త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని అందరితో గుడ్ న్యూస్గా షేర్ చేసుకుంటూ వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా ఉపాసన కొనితెల సరోగసి పద్ధతిలో తల్లి కాబోతుంది అంటూ చాలామంది విమర్శించారు. తన బేబీ బంప్ ఫొటోస్ని షేర్ చేస్తూ వాటన్నింటినీ తిప్పుకొడుతూ వచ్చింది ఉపాసన కొనితెల. అయితే ఈరోజు ఉపాసన కొనితెల కొంతమంది మిత్రులు చరణ్ ఇంటికి వచ్చి ఉపాసన కొనితెల సీమంతం ఫంక్షన్ని ఎంతో సింపుల్గా మరియు ట్రెడిషనల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రామ్ చరణ్ తన పుట్టబోయే బిడ్డ కోసం స్వామివాల వేయడం అనేది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్యూటిఫుల్ డెకరేషన్ మధ్యన రామ్ చరణ్ మరియు ఉపాసన కొనితెల బిడ్డ కోసం జరుగుతున్న ఈ సీమంతం ఫంక్షన్ ని చూసిన అభిమానులందరూ ఈ కపుల్ కి వారి బెస్ట్ విషెస్ ని అందజేయడం జరుగుతుంది.